నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమ నీటి ప్రాజెక్టు కోసం ఈ నెల 14 నుండి 21 వరకు సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతాం. రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నేడు 96వ రోజు పాదయాత్రను ప్రారంభించిన యువగలం పాదయాత్ర నందికొట్కూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న నారా లోకేష్ యాత్ర. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చిన్నారులకు వేసవి విజ్ఞాన శిబిరం, పెద్ద ఎత్తున పాల్గొన్న చిన్నారులు. రాయలసీమ పాలకులు తీవ్ర అన్యాయం చేస్తున్నారని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగరంలో అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నుంచి పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులు గెలిచిన రాయలసీమ ప్రాంత అభివృద్ది కోసం పోరాటం చేయడం లేదని ఆయన తెలిపారు. కేంద్రంతో పోరాటాలు చేసేందుకు ముఖ్యమంత్రి భయపడుతున్నారని బైరెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లాలోని గుండ్రేవల ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు తప్ప ఏ ఒక్క వర్గ ప్రజలంతా సంతోషంగా లేరని, రాయలసీమ ప్రాంతంలో నీటి ప్రాజెక్టుల కోసం ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తామని బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. గుండ్రేవుల గురించి మాట్లాడే నాదుడే లేడు. ఇవే కాదు, తండ్రి నీవా, గాలేరు నగరి, ఏమి పూర్తి గాలే ఇవి? ఊకే ఈ చిల్లర రిజర్వాయర్లు చూపించేది మేమేదో చేస్తున్నామనేది మాకెందుకు? ఇది అసలు సిసలైన కరువు ఉన్న ప్రాంతంలో వదిలిపెడుతున్నారు. మీరు ఏం చేశారో చెప్పండి. జాతీయ హోదా ఒక్కదానికన్నా తీసుకొచ్చారా మీరు? మా రాయలసీమ ప్రాజెక్టులు ఒక్కదానికైనా జాతీయ హోదా తెచ్చారా మీరు? కేంద్ర ప్రభుత్వం నిధులతో తీసుకొచ్చారా? ఏం చేస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతకుముందు కూడా చెప్పాం మేము, యువర్ ప్రీ ఆక్యుపైడ్, యువర్ మైండ్ ఈజ్ ప్రీ ఆక్యుపైడ్. రాయలసీమ కోసము మీ మైండ్ పనిచేయడం లేదు. యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ రాయలసీమ బెటర్మెంట్. నువ్వు రాయలసీమ వాసివి, నువ్వు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం లేదు. ఎంతమంది రాజ్యసభ మెంబర్లు ఉన్నారు మీ చేతుల్లో? ఎంతమంది పార్లమెంటు మెంబర్లు ఉన్నారు మీ చేతుల్లో? గడగడలాడియచ్చు, గడగడలాడియచ్చు, పార్లమెంటుని దిగ్బంధం చేయొచ్చు. చిత్తశుద్ధి లేదు. ఏమంటే ఏమో, ఏమంటే ఏం చుట్టుకుంటుందో, ఏమంటే యాది వచ్చి పడుతుందో నెత్తిన భయాలు. ఈ భయంతోనే వెళ్ళిపా 4 సంవత్సరాలు పా, గదగద వణుకుంటా 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 గజగజలాడుకుంటా 4 సంవత్సరాలు అనవసరంగా వెళ్ళిపా. ఇదే 4 సంవత్సరాల్లో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చింటే బ్రహ్మాండంగా రాయలసీమను అభివృద్ధి చేసి చేసుకుని ఉండవచ్చు. 14వ తేదీ నాడు సంతకాల సేకరణ ఇనాగురేషన్ చేయబోతున్నాం. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నేటితో 96వ రోజుకు చేరుకుంది. నేడు నందికొట్కూరు నియోజకవర్గం నుంచి 96వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. నందికొట్కూరు నుంచి మండలం తత్తూరు సూపాడ బంగ్లా తరిగోపల క్రాస్ 80 బన్నూరు వరకు పాదయాత్ర సాగింది. స్థానికులు వివిధ సామాజిక వర్గీయులతో నారా లోకేష్ సమావేశం అయ్యారు. మధ్యాహ్నం తరిగోపల క్రాస్ వద్ద బీసీ సామాజిక వర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో యువనేత పాల్గొన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో పాదయాత్ర మొదలవ కాసేపటికే నందికొట్కూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేష్ ను టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆపై పలు సామాజిక వర్గీయులు, ముస్లిం మైనార్టీలతో లోకేష్ సమావేశమై వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా యువనేత మరో మైలురాయిని చేరుకున్నారు. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా బాబుగారు నందికొట్కూరుని అభివృద్ధి చేసినారు. మెగా సీడ్ పార్క్ కానివ్వండి, జైన్ ఇరిగేషన్ కావాల్సిన భూములు కూడా ఆనాడు కేటాయించి నీళ్ళిచ్చి ఇక్కడి నుంచే రైతులు కావాల్సిన నాణ్యమైన ఇత్తనాలు అందించే లక్ష్యంగా ఆనాడు పనిచేసినాం. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత జగన్కి డబ్బులు మించింది ఇంకేదీ ఉండదు. ఆయనకి డబ్బే ఆయనకి ప్రాధాన్యం. డబ్బులు కావాలని జైన్ ఇరిగేషన్ మెగా సీడ్ పార్క్ ని పని చేయకుండా చేశారు.
నేను ఏపీ ఐఐసి పార్క్ దాట అక్కడనే అన్నాడు బాబుగారు భూములు కేటాయించారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఇండస్ట్రీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఏపీ ఐఐసి భూముల్లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చాం. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకి మస్ట్ ఇన్షూర్డ్ 30% భూములు మీకు కేటాయించాలని చట్టం కూడా ఆనాడు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. సో రాజకీయంగా కాదు ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకురావాలా, కార్పొరేషన్ కావాల్సిన నిధులు కేటాయించి ఉపకులాల వారీగా నిధులు కేటాయించి ఆ డబ్బులు కూడా మీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. టీజీవీ ట్రస్ట్ పర్యవేక్షణలో మే 16న ఉచిత సామూహిక వివాహాలు అన్ని కులాలు మతాలు చెందిన వారంతా సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక నగర అధ్యక్షురాలు సుమలత మధ్యతరగతి పేద కుటుంబ సభ్యులను కోరారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 52 వార్డులకు చెందిన వారు పంచలింగాల గుందిపర్ల తాండ్రపాడు పూలతోట దొడ్డిపాడు దేవమడ గ్రామాలకు చెందిన వధువరులలో ఒకరు ఉండి ఉచిత వివాహాలకు దరఖాస్తు చేసుకునేందుకు టీజీ భరత్ కార్యాలయంలో అప్లికేషన్ ఫారాలు పూర్తి చేసి ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇద్దరు మేజర్లు అయి ఉండాలని, అన్ని అర్హతలు ఉండి టీజీవీ ట్రస్ట్ పర్యవేక్షణలో వివాహం చేసుకుని ఆర్థిక సాయం పొందగలరని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ నాయకుడు నరసింహనాయుడు, నాగప్ప నాగేంద్ర, మియా బాషా, నస్రిన్ కర్యమ్మ, విశ్వధరణి తదితరులు పాల్గొన్నారు. టీజీవీ ట్రస్ట్ పర్యవేక్షణలో గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా సామూహిక వివాహాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున ఈ ఏడాది మే 16వ తేదీన సామూహిక వివాహాలు చేసుకోదలచిన అన్ని కులాల మతాలకు చెందినటువంటి నూతన వధూవరులకు 60,000 రూపాయలు ఆర్థిక సాయంతో పాటు పట్టు వస్త్రాలు, తాలిబొట్టు, కాలిమెట్టెలు అందిస్తారు టీజీవీ ట్రస్ట్ వారు నిర్ణయించడం జరిగింది. టీజీవీ ట్రస్ట్ పర్యవేక్షణలో వివాహం చేసుకుని ఆర్థిక సహాయం పొందాలనుకునేవారు వధూవరులతో పాటు ఒకరు కర్నూలు కార్పొరేషన్ 52వ వార్డులకు చెందినవారు, మరియు పంచలింగాల, గుందిపర్ల, ఈతాండ్రపాడు, పూలతోట, దొడ్డిపాడు, దేవమాడ గ్రామాలకు చెందిన వారై ఉండాలి. అలాగే వివాహం చేసుకోదలిచిన వారు ఖచ్చితంగా ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఇద్దరు మేజర్లు అయి ఉండాలి. అన్ని అర్హతలు ఉండి టీజీవీ ట్రస్ట్ పర్యవేక్షణలో వివాహం చేసుకుని ఆర్థిక సహాయం పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గోల్డ్ సిటీలోని మన్సుంబాష దర్గా సమీపంలో నివాసం ఉంటున్న ముండా అనే ఆటో కార్మికుడి ఆటోను గుర్తు తెలియని దుండగులు ఆటోకు నిప్పు పెట్టారని, తక్షణమే ఈ చర్యకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి ముండా అనే ఆటో కార్మికుడికి నష్టపరిహారం ఇప్పించాలని, ఆటోనే జీవనాధారం కాబట్టి కార్మికునికి తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమీపంలో ఉన్న ముండా ఆటో కార్మికుడు ఆటో నడుపుకుంటూ తను తన కుటుంబం జీవిస్తున్నాడు. రోజులాగే నిన్న రాత్రి ఆటో నడుపుకొని ఇంటి ముందర పార్కింగ్ చేసి పడుకున్నాడు. రాత్రి 1:30 తాగుబోతు వ్యక్తులు తన ఆటోకు నిప్పు పెట్టడం జరిగింది. ఈ విషయం ఆటో కార్మికులు మాకు మాసంభాష దగ్గర ఆటో స్టాండ్ ఆటో కార్మికులు నాయకులు యూనియన్కు ఇంటిమేషన్ ఇస్తే వెంటనే వెళ్ళి ఘటనా స్థలానికి వెళ్ళి ఆటోను పరిశీలించి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. వారిని కూడా ధైర్యంగా ఉండమని చెప్పడం జరిగింది. ఆటోకు నిప్పుపెట్టిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల కుటుంబాన్ని కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకొని తక్షణ సహాయం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో గత 10 రోజులుగా కురిసిన అకాల వర్షానికి 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాల వల్ల చేతికి వచ్చిన పంట నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నాయకులు హనుమంతరావు చౌదరి పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. రైతులు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, మన జిల్లాలో కూడా అక్కడక్కడ పంటలు వరి అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, కొన్ని పంటలు సర్వనాశనం అయిపోయినవి అకాల వర్షాల వలన. మరి ఈ
అకాల వల్ల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. మరి ఈరోజు 75 కేజీల బస్తాకు 5 కేజీ చొప్పున లారీ లోడు 10,000 నుంచి 20,000 వరకు అదనంగా దోపిడీ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలా, రైతుల వద్ద ఎదుటగా నగదు కట్టించుకుని ప్రతి రూపాయికి తిరిగి రైతుకు తిరిగి చెల్లించాలా, రంగు తేమ మొలకెత్తిన నూక వంటి కారణాలు చెప్పకుండా 75 కేజీల ధాన్య బస్తను మరి 1,500 రూపాయలు కొనుగోలు చేయాలని మా డిమాండు. ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టకుండా మోసం చేసినందుకు పంట చేతిలో నష్టపోయిన 10 ఎకరాలకు 20,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి ఎండాకాలంలో కూడా ఇంత వర్షాలు వచ్చి రైతులందరూ నష్టపోయినందువల్ల మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఊరు ఊరు పట్టణం పట్టణం అన్న ప్రజల దగ్గరికి రైతుల దగ్గరికి పొలంలోకి వెళ్ళి పరిశీలిస్తున్నాడు. అయ్యా నువ్వు తాడేపల్లి నుండి బయటకు వచ్చి రైతుల్ని పరిశీలించి రైతులకు న్యాయం చేయి, అకాల వర్షాలకు ఎంతోమంది రైతులు నష్టపోయారు, ఈ విధంగా నష్టపోయినప్పుడు జాతీయ విపత్తు నుండి ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు, ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు గతంలో కూడా. కాబట్టి ఆ విధంగా నువ్వు రైతులకు న్యాయం చేయడం కోసం బయటకు వచ్చి పొలాల్లో తిరిగి రైతుల దగ్గర పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏమి నష్టం జరిగిందో తెలుసుకొని రైతులకు న్యాయం చేయమని కోరుతున్నాము. సోషల్ మీడియాలో పవిత్రమైన ఖురాన్ పై మరియు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై అసభ్యకరమైన పోస్టులు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఒకడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉంటున్న ప్రజల్లో చిచ్చు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మరియు పోలీసు సిబ్బందికి కోరడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీ నాయకులు రైల్వే ప్రసాద్, యూసుఫ్ బాషా, పర్వేజ్ ఖాన్, హకీం శేషి యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కర్నూలు కేంద్ర గ్రంథాలయం నందు ఈ నెల 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు వేసవి విజ్ఞాన శిబిరం జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా నేడు 8 గంటల నుండి 12 గంటల వరకు వచ్చిన వాలంటీర్లతో విద్యార్థులకు కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు ఉదయం 8 గంటల నుండి 8:30 వరకు పుస్తకాలు చదివించారు. 8:30 నుంచి 9 గంటల వరకు రిటైర్మెంట్ లెక్చరర్ టిడి హుసేన్ పీరా గారిచే విద్యార్థులకు నైతిక విలువలు, బాధ్యతల గురించి కథల ద్వారా, సామెతల ద్వారా చక్కగా తెలియజేస్తూ ఇంగ్లీష్ మీడియంలో గ్రామర్ వివరించారు. మరియు 9 నుండి 10:30 వరకు బిటి శర్మ యోగా మెడిటేషన్ ద్వారా చక్కని ఆరోగ్యం, మేధస్సు రావడానికి విద్యార్థులకు యోగా ధ్యానం నిర్వహించారు. 11 గంటల నుండి 12 గంటల వరకు సుధాకర్ రెడ్డి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం కోసం చక్కని కథలు వినిపించారు. వి గిడ్డయ్య గారిచే ఆటపాటలందు చాకచక్యం మెలకువలు నేర్పుతూ విద్యార్థులచే చేస్తూ క్యారం బోర్డు లాంటి ఆటలు ఆడించారు. కార్యక్రమాలు కార్యదర్శి కె ప్రకాష్ అధ్యక్షతన డిప్యూటీ లైబ్రేరియన్ వి పెద్దక నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల మంది మాదిగలకు చట్టసభలో సమన్యాయంకై ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ నాయకత్వంలో ఈ నెల 12న అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుండి మాదిగల రాజకీయ చైతన్య యాత్ర ప్రారంభించినట్లు పేరుపోగు వెంకటేశ్వర్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ నీటి ప్రాజెక్టు కోసం ఈ నెల 14 నుండి 21 వరకు సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతాం. రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నేడు 96వ రోజు పాదయాత్రను ప్రారంభించిన ఇవ్వగలం పాదయాత్ర నందికొట్కూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న నారా లోకేష్ యాత్ర. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చిన్నారులకు వేసవి విజ్ఞాన శిబిరం, పెద్ద ఎత్తున పాల్గొన్న చిన్నారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.